బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పుల్లారావు గారు, మీరు ఆంధ్ర తెలంగాణ, ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ నేను ఫోకస్ ఎక్కువ, ఎందుకంటే మన బ్రెడ్ అండ్ బటర్ అంతా ఆంధ్ర తెలంగాణ, ప్రజలు కూడా చూసేవాళ్ళంతా ఆంధ్ర తెలంగాణ. ఫస్ట్ దీని క్లారిటీ రావాలి. మీ అబ్జర్వేషన్స్ ఏంటి, వస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తారు? సీ ఓటర్ అయితే అవుట్ అండ్ అవుట్ ఆంధ్రప్రదేశ్లో 23 నుంచి 25 స్థానాలు కూటమికి ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నేషనల్ ఏజెన్సీస్, లోకల్ ఏజెన్సీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన మీ వ్యూ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అదేదో 1-2 పోల్స్ కూటమికి మెజారిటీ వస్తున్నాయి, కానీ మిగతా అన్ని వైఎస్ఆర్ సిపికి ట్రూ వెళ్తున్నారు. అసలు ఇది నేను మీ షోలో అన్నానో లేదో నాకు తెలియదు, ప్రతి షోలో ఇది వాలంటీర్స్ విక్టరీ అంటున్నాను. సైంటిఫిక్ అని మన మంత్రి గారు పేరు నాని గారు అంటున్నారు, వాలంటీర్స్ విక్టరీ. 2.5 లక్షల మంది పనిచేశారు, ఇది చిన్న విషయం కాదు. ఇది ముందర నుంచి వాలంటీర్ విక్టరీ. ఇది వాళ్ళే ఆ స్లిప్పులు తీసుకొచ్చారు, వాళ్ళే ఆ స్లిప్పులు ఇచ్చారు వాళ్ళ. ఇది కేడర్ కాదు, ఇది వాళ్ళు పనిచేశారని ముందర నుంచి చెప్పాను. ముందర నుంచి అనుకున్నా వాలంటీర్స్ క్లీన్ చేశారు, చాలా సైంటిఫిక్ గా చేశారు. 4.5 సంవత్సరాలు వాళ్ళు 50 కుటుంబాల్లో 100 కుటుంబాల్లో చూసుకున్నారు. పుల్లారావు గారు, ఫలితం దాకా వెయిట్ చేద్దాం, ఇంత డీటెయిల్ విశ్లేషణ ఎగ్జిట్ పోల్స్. ఐ బిలీవ్ ఇన్ ఇట్, ఇది కరెక్ట్. మెజారిటీ అనేది 99% వైఎస్ఆర్ సిపికే వస్తారు. అంటే కొంతమంది పాదదాస్ కావచ్చు, ఆరామ్ అస్థాన్ కావచ్చు, స్మార్ట్ పోల్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్న దాంట్లో ఒక పాయింట్ సింక్ అనిపిస్తుంది. ఉమెన్ ఓటర్స్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా పోల్ చేశారు, మేల్ ఓటర్స్ ఏమో కూటమికి అత్యధికంగా పోల్ చేసి ఉన్నారు. అంటే ఒక డివిజన్ చూపిస్తున్నారు. ఇది బిలీవ్ చేయొచ్చా? ఈ డివిజన్ జరిగి ఉండే అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు, భార్య ఒకవైపు భర్త ఒకవైపు ఓటు వేసే ఒక ఆలోచన ధోరణి ఆంధ్రప్రదేశ్లో మనం ప్రిడిక్ట్ చేయొచ్చా? ఒరిజినల్ ఓట్లో అంటే రేపు కౌంటింగ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చా? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్ తక్కువ ఓట్లు పడి ఉంటాయి, ఎందుకంటే మైగ్రేషన్ వర్కర్స్ ఎక్కువ మెన్. మనకి ఎక్కడైనా భారతదేశంలో చూస్తున్న బెంగాల్ కూడా అంతే, ఎక్కువ ఉమెన్ వచ్చేసారంటే బెంగాలీస్ ఎక్కువ పనిచేస్తున్నారు బయట. సేమ్ థింగ్ అని ఆంధ్ర. ఒకటి, 2 పాయింట్, ఫ్యూచర్ మనం చెప్పలేదు కానీ తప్పకుండా ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు 2014, 2019 దీంతో కంపేర్ చేయడానికి వీలు లేదు. 2014 ఓటర్ లిస్టు 2024 ఓటర్ లిస్టుకి 45% తేడా ఉంటుంది. 45%. కానీ పుల్లారావు, ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, లోక్సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు 2 ప్యారలల్గా జరిగాయి కాబట్టి క్రాస్ ఓటింగ్ అనేటువంటి ఇష్యూ ఏదైనా కొంత ఇంపాక్ట్ చూపించి ఉండవచ్చా? అంటే దేశంలో మోడీ ఉండాలి, రాష్ట్రంలో జగన్ ఉండాలి, ఇట్లాంటి ఆలోచన కూడా ఉండొచ్చా? 2 పాయింట్ కూడా, మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్కి ఇలాంటి కంటెస్ట్లో సీట్స్కి అంత దాని ఇంపార్టెన్స్ లేదు. 40% ఓట్లు వచ్చినా పవర్ సంపాదించవచ్చు ఆంధ్రప్రదేశ్లో, 35% వచ్చినా. ఎందుకంటే ఒక్కో సీట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఉలివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 100,000 ఓట్లు మెజారిటీ రావచ్చు, గెలిచాడు. పక్కన ఇంకో సీట్ టీడీపీ 1 ఓట్తో గెలవచ్చు, 1 ఓట్తో. ఓట్ పర్సంటేజ్ ముఖ్యం కాదు ఇది. ఓకే, ఓట్ పర్సంటేజ్ ఒక అంశం అయితే పుల్లారావు గారు, ఓట్ పర్సంటేజ్ ఒక ఇష్యూ అయితే, ఇంతకుముందు నేను అడిగింది క్రాస్ ఓటింగ్ అనేటువంటి అంశం ఏదైనా కొంత ప్రభావం చూపించి ఉండవచ్చా? కేంద్రంలో మోదీకి అనుకూలంగా, రాష్ట్రంలో జగన్ కి అనుకూలంగా ఇట్లా కొంత ఏదైనా క్రాస్ ఓటింగ్ జరగచ్చా? కొద్దిగా క్రాస్ ఓటింగ్ ఉంటుంది. తర్వాత నరేంద్ర మోడీ పాపులర్ పర్సన్, అది మర్చిపోవద్దు. మీరు దేశవ్యాప్తంగా ఆయన ఓట్లు వేశారా లేదా, ఏం చేయరా లేదా, అది వేరే విషయం. ఆయన పాపులర్ పర్సనాలిటీ, అది వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ వచ్చి ఉంటుంది అని నేను భావిస్తున్నా. ఎక్కడైనా ఓటు వేస్తే వైఎస్ఆర్ సిపి చేయొచ్చు, కొంతమంది క్రాస్ చేయొచ్చు, ఆ తర్వాత మనకి రిజల్ట్స్ తెలుస్తాయి. ఇప్పుడు మెజారిటీ సర్వే సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ లోక్సభ నెంబర్కి సంబంధించి నెక్ టు నెక్ ఉండవచ్చు అని చెప్తున్నాయి. కూటమికి కంటే కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నాయి ఈ సర్వే సంస్థలన్నీ కూడా. సో ఎగ్జిట్ పోల్స్ అన్ని గమనించిన తర్వాత కొంత క్రాస్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఉండే ఆస్కారం ఉందేమో అనిపిస్తోంది, కాదంటారా? కొద్దిగా ఉండొచ్చు. ఎడ్యుకేటెడ్ సెక్షన్ వాళ్ళు నేషనల్ పాలిటిక్స్ చూసుకునే తప్పకుండా క్రాస్ ఓటింగ్ ఉండొచ్చు. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.